ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హొసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథం 44వ అధ్యాయం మొదటి వాక్యాన్ని నేను చదువుతున్నాను. నా సేవకుడు వగు యాకోబు, నేను ఏర్పరచుకొనిన ఇస్రాయేలు వినుము. పురులారా చూడండి, ఇక్కడ మనం గమనించవలసింది ఆయన చెప్తున్న ఆ మాటల్ని వినమని ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు. నీవు నా సేవకుడవు, నేను ఏర్పరచుకొనిన వాడవు, అయితే నేను చెప్పే మాట విను అని ఆయన హృదయంలో ఉన్న సంభాషణను ఆయన ప్రారంభిస్తున్నాడు. చాలా సందర్భాలలో మనం దేవుని మాటను వినడానికి వెచ్చించము సమయాన్ని. ప్రార్థన చేయవచ్చు, విన్నపాలు ఆయనకు చెప్పుకోవచ్చు, ఎన్నో విషయాలు ఆయన సన్నిధిలో మనం ఆయనకు తెలియపరచవచ్చు. అంతకంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే వాటి విషయంలో ప్రభు మనకు ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు, ఏమని సెలవిస్తున్నాడు, ఆయన ఆలోచన ఏమని చెప్తున్నాడు అని మనము వినడానికి ఆసక్తిని కనపరచమండి. ఆయనకి చెప్పేస్తాము, చెప్పుకున్నాను అని సంతోషంగా లేచి వెళ్ళిపోతాము. కానీ ఈ విషయంలో ప్రభు మనకి ఏం చెప్తాడు, ఏం చెప్తున్నాడు అని ఆలకించడానికి మనం అంతగా ఆసక్తిని కలిగి ఉండలేమండి. కానీ వినుట వలన కలిగే ఆశీర్వాదాలు ఎలాంటివో అనేది లేఖనాల్లో చాలా చక్కగా వ్రాయబడి ఉందండి. మీరు ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 3వ వాక్యంలో చదివినప్పుడు, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని, ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువాడు ధన్యుడు. ఎంతో ధన్యత అంటండి. ఆయన మాటలు వినడం, ఆయన బోధ వినడం, ఆయన స్వరము వినడం, ఆయన ఆలోచన వినడం, ఆయన తలంపులను ఆయన వివరిస్తూ ఉండగా మనం ఆలకించడం ఎంత ధన్యత అంటే అది వర్ణించలేనంత ధన్యత. ఎందుకంటే జరగబో వాటిల్ని, జరుగుతున్న వాటిల్ని, జరిగిన వాటిల్ని ఆయన మనకు వివరించువాడు, మనకు తెలియపరచువాడు. సాక్షాత్తు ఆయన మాటలను గనక విని మన హృదయంలో మనం పదిలపరుచుకోగలిగితే, వాటి ప్రకారం నడవ నిర్దేశించిన వారమైతే, అంతకంటే ధన్యత మరొకటి లేదండి. ఎందుకంటే లోకంలో దేవుడు లేని వారు, పరజనులుగా ఉన్నవాళ్ళు కనిపిస్తున్నారు. మనకైతే సాక్షాత్తు సజీవుడైన దేవుడే మనకు సమీపమై మన ఎదుట నిలిచి ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ వినగలిగిన మనస్సు మనకు ఉండాలండి, గ్రహించగలిగిన హృదయం మనకు ఉండాలండి. వాటిని గైకొని ఆ వాక్యాన్ని మనం అర్థం చేసుకోగలిగి ఆ మాటలను గనక విని అందులో నడిచిన వారమైతే అంతకు మించిన భాగ్యం, ధన్యత మరొకటి లేదు. వినుట మనకు ధన్యత అండి. చాలామంది ఎక్కువ మాట్లాడతారు, తక్కువ వింటారు. మీకు ఇంకా ఒక మాట చెప్పనా, దేవుడు రెండు చెవులు ఇచ్చాడు, రెండు కళ్ళు ఇచ్చాడు, రెండు చేతులు ఇచ్చాడు, రెండు కాళ్ళు ఇచ్చాడు, కానీ నోరు మాత్రం ఒకటే ఇచ్చాడండి. ఎందుకంటే ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడమని. ఏ రెండు చెవులు ఇచ్చినట్లు రెండు నోరులు ఇవ్వచ్చు కదా, ఇవ్వలేదు. నోరు ఒక్కటే, చెవులు రెండు ఇచ్చాడు. అంటే ఎక్కువ వినాలి, గ్రహించుకోవాలి, విషయాలు తెలుసుకోవాలి, అర్థం చేసుకోగలగాలి. ఇవన్నీ చాలా మధురమైన విషయాలండి. కానీ మనం దానికి తావివ్వము, వినడానికంటే ముందు మాట్లాడేస్తాం, అనర్థాలు తెచ్చిపెట్టుకుంటాం, అపాయం తెచ్చిపెట్టుకుంటాం, కీడు సంపాదించి పెట్టుకుంటాము. అందుకే నా ప్రియ సహోదరులారా, ఆయన యాకోబుతో మాట్లాడుతూ, నా సేవకుడా, నేను ఏర్పరచుకునిన వాడా, ముందు వినవయ్యా, విను. అవును, ఆ వినుట మనకు ధన్యత అండి. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వాక్యంలో మనం చదివితే, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని
ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏదియు మీకు రానియను, నేను స్వస్థపరచు యెహోవాను నేనే. అంటే ఇక్కడ ఆరోగ్యం కలుగుతుందంటండి. ఆయన మాట వింటే, ఆ మాట ప్రకారం మనం నడిపించబడితే, ఆయన కట్టడలను అనుసరిస్తే మనకు ఆరోగ్యం కలుగుతుందట. ఈరోజు ఆరోగ్య సూత్రాల గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదండి. ఎన్ని ఆరోగ్య సూత్రాలు, ఏ విధంగా నేను ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, ఆరోగ్యాన్ని అట్టిపెట్టుకోవాలని, ఆరోగ్యంగా బ్రతకాలని శతప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వాటన్నిటికంటే కూడా దేవుని మాట వినిన వ్యక్తులకి ఆరోగ్యం కలుగుతుంది. ఐగుప్తులకి రోగాలు కానివ్వండి, ఇబ్బందులు కానివ్వండి, ఎందుకు కలిగాయి? మాట వినకే. మీరు అలా కాకుండా నా మాట కనుక విని ఆ ప్రకారం మీరు నడిపించబడితే ఆ ఐగుప్తులకు కలిగిన ఏ రోగము మీకు కలగదు, మీరు ఆరోగ్యవంతులై ఉంటారు, నేను మిమ్మల్ని స్వస్థపరుస్తానని ఈ వాక్యంలో ప్రభు వాగ్దానం చేస్తున్నాడండి. మరి ఆయన మాట విని ఆ ఆరోగ్యాన్ని పొందుకునే పరిస్థితుల్లో మనం ఉన్నామా? దేవుని మాటను ధిక్కరించి, లోకాన్ని స్నేహించి, లోకంలో ఉన్న వాటిని ప్రేమించి, లోకపు నీడలో నిద్రపోతూ అనేక రోగాలకి పాల్పడి, నా ప్రియ సహోదరులారా, ఈరోజున పరిస్థితులు మనం చూస్తున్నామండి, ఎక్కడి నుంచి వచ్చిన రోగాలు మనకు తెలియట్లేదు. క్రొత్త రోగాలు, క్రొత్త వ్యాధులు ఈరోజు మనకు భయాన్ని కలుగు చేసేవి, ఆశ్చర్యాన్ని కలిగించేవి. లోకపు పరిస్థితి ఎటు వెళుతుందో అర్థం కాని ఒక అయోమయంలో మనం బ్రతుకుతున్నామండి. ఆయన రెక్కల నీడలో ఉన్న ఆరోగ్యాన్ని మనం పొందుకోవాలంటే, ఆయన గాయాలలోని స్వస్థతను మనం పొందుకోవాలంటే ఆయన మాట వినాలి, ఆయన మాటకు శిరస్సు వంచాలి. ఆ దిశగా మనం నడిపించబడితే మనకు ఆరోగ్యం కలుగుతుందని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను, అది వినుట వలన విశ్వాసం కలుగుతుందట. రోమీయులకు రాసిన పత్రిక 10:17 వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. యేసుక్రీస్తును గూర్చిన మాట వినుట వలన విశ్వాసం కలుగుతుందట. మనుషుల వైపు చూస్తే విశ్వాసం కలగదు, భక్తుల వైపు చూస్తే విశ్వాసము నిలవదు. విశ్వాసమునకు కర్తయు, దానిని కొనసాగించువాడునైన యేసయ్య మాట వినాలి, ఆయన వైపు మనం చూడాలి, ఆయననే గురిగా పెట్టుకోవాలి, ఆయననే మాదిరిగా పెట్టుకోవాలి, ఆయన మాట వినాలి. ఆయన మాట వింటే ఆయన మాటలో విశ్వాసం కలుగుతుందండి. కొందరు మాటలు విన్నామంటే ఉన్న విశ్వాసం పోతుందండి, ఉన్న భక్తి కూడా పోతుందండి, కలిగి ఉన్న నిరీక్షణను కూడా మనం కోల్పోతామండి. అలా కాదు, క్రీస్తును గూర్చిన మాట మన హృదయంలో విశ్వాసాన్ని కలిగిస్తుంది. ఈ విశ్వాసము మనకు విజయాన్ని కలిగిస్తుంది. ఈ విజయమే మనకు సింహాసనాన్ని అట్టిపెడుతుంది. కనుక వినాలి, ఆయన మాటను వినాలి, ఆ మాటలో ఉన్న ఆంతర్యాన్ని గ్రహించాలి. ఆనాడు మనకు ధన్యత కలుగుతుంది, ఆరోగ్యము కలుగుతుంది, విశ్వాసము కలుగుతుంది. కనుక ఆయన మాటల్ని వినడం మనం నేర్చుకుందాము. ఆ మాటలలో ఉన్న మకరందాన్ని అనుభవిస్తూ సంతోషంగా సాగిపోదాం. ప్రార్థన. జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. వినుటలో ఉన్నటువంటి ఆశీర్వాదం ఏంటో మేము గమనిస్తూ వచ్చాం. ఆనాడు యాకోబుతో మీరు చెప్పారు ఆ మాటలు. మేము కూడా వినుటలో ఉన్న ఆ దీవెనను గ్రహించి, వినుటలో ఉన్న ధన్యతను, ఆరోగ్యాన్ని, విశ్వాసాన్ని పొందుకుని మేము ముందుకి కొనసాగడానికి సహాయం చేయమని మీరు మాకు ఇచ్చిన ఈ లేఖన భాగాల కొరకై స్తుతి చెల్లిస్తూ మా జీవితాన్ని ఆ రీతిగా సరిచేసుకుని బ్రతకడానికి కృపను కూడా సమృద్ధిగా మీరు మాకు అనుగ్రహించి నడిపించమని మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు అనుగ్రహించుగాక. పిల్లారా, ఈ క్లుప్త సందేశాలు విని ఆ దినమంతా కూడా, ఆ రోజంతా కూడా ఈ వాక్యాన్ని ధ్యానించండి. ఈ సందేశాలని ఒక్కొక్క రోజు మీరు వింటున్న ఈ సందేశాలని ఆ దినమంతా ఆ వాక్యాన్ని మీరు ధ్యానించి
ఆ వాక్యంలో ఉన్న శక్తిని మీరు పొందుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. ఆ రీతిగానే ఈ సందేశాన్ని ఇంకా అనేకలకు మీరు చేరవేయాలని తెలియపరచాలని మనసారా ఆశిస్తూ మిమ్మల్ని ప్రభు దీవించాలని కోరుకుంటున్నాను. నా దేవుని సన్నిధి మీకు తోడై ఉండుగాక. ఆమేన్. ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, హోసన్న మినిస్ట్రీస్.